శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 24వ అధ్యాయము. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల. హేమాడ్ పంతు, సుధామ, అన్నా చించినేకర్, మావిశాబాయ్ కథలు ఈ అధ్యాయంలో మనం శ్రవణం చేయబోతున్నాం. ప్రస్తావన: ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయంలో గాని ఫలానిది చెప్పేదమనుట ఒక విధంగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారములు సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనము అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటే ఇహపర సౌఖ్యములు రెండిని పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందదము. కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కారమన్న ఇష్టపడెదరు. కాని తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషముగా, నీతిదాయకముగా ఉండేటిది. కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద విధముగా తెలుపుచున్నాడు. శనగల కథ. సిరిడిలో ఆదివారం నాడు సంత జరిగేటిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులను అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు కిక్కిరిసిపోచుండెడు. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు బామన్ రావు ఉండిరి. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నా సాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలు అంటినట్లున్నాయే చూడు అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్టు కొన్ని శనగ గింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు అనిని ఏరుకొండి. ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలోకి ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహింపలేకుండెను. ఎవరికి సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమును ఆశ్చర్యపడుచుండగా బాబా ఇట్లు అనెను. వీనికి తానొక్కడు తినే దుర్గుణం ఒకటి ఉందిరా. ఈనాడు సంత రోజు, శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు బాగుగా తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఆశ్చర్యమేమున్నది అని అనెను. హేమాడ్ పంతు ఈ విధంగా అనెను: బాబా, నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణము నాపై ఏలమోపెదవు. ఈనాటికి ఎన్నడును సిరిడిలోని సంతను నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొని ఉంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉందును? నా దగ్గర ఉన్న వారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరుగను. బాబా: అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడు నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకనిపించుచున్నావా? నీతి: ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయ ఆనందమును అనుభవించును. కనుక మొదలే భగవంతుణ్ణి స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృష్టమైపోవును. ఈ విధముగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు మొదలగునవి కూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురునికి సమర్పించవలెను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువులను అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము. ఈ విధముగా దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి
బుద్ధి చైతన్య గణమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు. భేద భావములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. క్లుప్తముగా చెప్పున్నది ఏమనగా, మనము గురువుని స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సుని ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్త్యందించుకునేదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మన ఆకలిని పిపాసనను సంసారమును మరచదము. ప్రపంచ సుఖములందు గల అభిమానము అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును. సుధాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది, కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాను. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరి యొక్క సహపాటి సుధాముడు అనువాడు గురువగు సాందీపని ఆశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి ఇట్లనెను, దాదా నాకు నీళ్లు కావలెను, నాకు దాహం వేచున్నది. సుధాముడు పుత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచిది అనెను. కాని తన వద్ద శనగలు ఉన్నవని కొంచెము తినుమని కూడా అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచు నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి, ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటా మనుచున్నవి, భగవన్ నామస్మరణమే సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు కృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును కంటిని, అందులో ఒకటి ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటివి అని అడుగగా ఏమున్నది తినటానికి మన్ను అనెను. అనగా తినుటకేమీ లేదని భావం. రెండోవాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నములే, నాకివ్వకుండా నువ్వేమి తినవని నాకు తెలియను, స్వప్న ప్రభావంచే నీవేమి తినుచుంటివి అని అడిగి తిని అని శ్రీకృష్ణుడు అనెను. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు, కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుడి ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకు ఇచ్చెను. ఎవరైతే దగ్గర ఉన్నవారికేకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందించుకుని వెళ్ళెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి సమర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్య రూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకరు మావిసి బాయి. హేమాడ్ పంతు ఇతడ ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబ్రే ఉరఫ్ అన్నా చంచనీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాదు, ఉన్నదున్నట్టు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటకి కఠినుని వలెను హఠము చేయువాని వలెను కాన్పించినను వాడు మంచి హృదయము కలవాడు, నక్కజిత్తుల వాడు కాడు. అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయ్ కౌజల్గి అను ఆమె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలుచుచుండెను. ఇతరులు మావిసీబాయి అని పిలిచెడు వారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిసాబాయి ముఖము
క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము కలది అగుటచే ఆమె ఇట్లనెను, ఓహో ఈ అన్న ఎంత చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలవాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకోవడానికి సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడి ఇట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావే, నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దురుగుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలను అని తలచి ఈ క్రింది విధముగా మేర్పుతో సమాధాన పరిచెను. బాబా ప్రేమతో, ఓ అన్నా ఎందుకయ్యా అనవసరంగా గోడ చేయుచున్నావు, తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతృప్తి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులైరి. బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యము కలుగ చేసుకునేటకు బాబాకు ఇష్టము లేదు. ఒక ఉదాహరణము ఇచ్చేదను. ఈ మావిసీ బాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలము చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారు ఇట్లనిరి, అమ్మా అమ్మా ఏమిటమ్మా అలా తోముతావు, కొంచెం మెల్లగా తోమమ్మా. బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోతాయేమోనమ్మా ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కనముల వలె ఎర్రగా అయ్యను. బాబాను చూచుటకు ఎవరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను. సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిది. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడుచుండిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిది. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అనిది. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టముల్లో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయునప్పుడు ఇతరుల జోక్యము కలుగ చేసుకొనరాదు అన్న నీతిని నేర్చుకున్నది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతిహి శాంతిహి శాంతిహి. 24వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తమనే జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.